ప్రజాసేవ లక్ష్యంగా చిన్నమనేని పద్మావతి ట్రస్ట్ పనిచేస్తుందని చైర్మన్ శ్రీకుమార్ అన్నారు. ఈరోజు మల్పేట్ గ్రామానికి చెందిన యలగందుల రుక్మిణి అనే మహిళకు సుమారు 40,000 వినికిడి మిషన్ను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీకుమార్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనేక గ్రామాలకు వృద్ధులకు వికలాంగులకు చేయూతనందించడం అన్నారు. ధర్మారం అంగవైకల్యం ఉన్న మహిళకు ట్రైసైకిల్, కోనారావుపేట మహిళకు కృత్రిమ కాలుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులకు చేయూతనందించడం అన్నారు. అంగవైకల్యంతో ఉన్నవారు ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో కలవాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా చేయూతనందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్ఏ లత, నాయకులు దేవయ్య, బాలుగ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంత సాయం చేసిన వీరికి ఇంకా గ్రామంలో చాలామంది ఉన్నారు సార్, వాళ్ళని కూడా గుర్తించి తీసుకెళ్తాను సార్. వాళ్ళకు కూడా మీ సాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు మంకపేట గ్రామంలో ఎలగందుల యమున అనే అమ్మాయికి, సారీ రుక్మిణి, ఎలగందుల రుక్మిణి అనే అమ్మాయికి ఈ మన వినికిడి పరికరాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, సోదరి ఆర్య లత గారు, అదే సింగిల్ విండో డైరెక్టర్ జవాజ్ దేవే గారు, కుల సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. కాబట్టి ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజాసేవ చేయడమే మా లక్ష్యం కాబట్టి ఇటువంటి వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గతంలో వికలాంగులకు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి ధర్మారము, ఇటు నిజామాబాదు, ఇంకా అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా కూడా చేయబోతున్నా ముందు కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఇటువంటి కూడా. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మీ అందరు మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు ఉండండి. ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్న ఒకటేంటంటే, మీ దృష్టికి వచ్చినా కూడా మీరు కూడా మాకు అక్కడ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. మాతను అయ్యే అంతా మేము తప్పకుండా మేము కూడా ఈ సమాజ సేవ చేయడంలో మేము ముందుంటాం. మీరు కూడా భాగస్వాములు కాండి, అందరం భాగస్వాములై మనందరం